ఎన్ని చేసినా వాళ్ళు పైకి రావడం కుదరదు అంటే వ్యాపారం ఇంకో వ్యాపారం ట్రై చేస్తారు ఇంకో వ్యాపారం ఉద్యోగం ఏది చేసినా వాళ్ళు ఏది పట్టుకుంటే అది పుత్తడి కూడా ఇత్తడిగా మారే పరిస్థితి ఉంటుంది కొందరిలో అంటే గ్రహ దోషాలకు మీరు సామెతలు బలి వాస్తవంగా చెప్తున్నాను దీనికన్నా సపరేట్ కోర్స్ ఉందా నేను ఇక్కడే కాదు మీ ఇంటర్వ్యూలు ఏవి చూసా కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ సంబంధించి అంటే నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం కృష్ణమాచార్యులని మా తెలుగు ఇవ్వాలండి ఆయన అద్భుతమైన వ్యక్తి ఇంకోటి ఓకే మీరు శుక్రగ్రహానికి కూడా మీరు ఖచ్చితంగా నమస్కరించుకోవాలి ఇటువంటి వాక్ను ఇవ్వాలన్నా స్కాంటినెంట్ గా మాట్లాడాలన్నా తడబడకుండా క్వశ్చన్స్ అడగాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి యాంకర్ లో కూడా శుక్ర వారి జాతకంలో శుక్రగ్రహ యోగం ఉంటే అద్భుతంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అయితే క్వశ్చన్ మీరు అడిగింది ఏంటి అంటే గ్రహ దోషాలు అని కనుక ఉన్న మనిషికి అవును ఎదుగుదల ఆగిపోతుందా అది ఆటంకంగా మారుతుందా ఈ గ్రహ దోషాలు ఇక్కడ శ్రీనివాస్ గారు ఒకటి గ్రహ దోషము అన్నటువంటిది చాలా భయంకరమైనది ఓకే మీకు నేను ఒక పాయింట్ బలంగా చెప్తాను ఇది శాస్త్రంలో అద్భుతమైన పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ తొమ్మిది గ్రహాల్లో ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు స్థానాల్లో ఎక్కడో దగ్గర ఉండాలి తప్పదు నో డౌట్ నేను శ్రీనివాస్ గారికి చిక్కినట్టు ఇక్కడ ఈ ఈ పన్నెండు స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు నీచబట్టకపోతే వాడికి యోగమే అండి చాలా జాతకాల్లో నెంబర్ ఆఫ్ జాతకాల్లో ఏదో గ్రహం నీచబట్టు ఉంటుంది లేదా శుభగ్రహాలు దుస్థానంలో ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచి ఫలితాలు ఉన్నాయా లేదా ఫస్ట్ పక్కకు పెడితే చెడు జరగకుండా ఉండాలి ఫస్ట్ జాతకం ఏ ఇప్పుడు మహాపండితుడు ఉన్నాడండి చాలా గొప్ప పండితుడు కానీ ఆయన వెలుగులోకి రాలేదు ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆయనకు ప్రతిభ పేరు ప్రఖ్యాతలు కీర్తిని ఇచ్చేటటువంటి కొన్ని గ్రహాలు నీచబట్టాయి ప్రయోజనం ఉండదు విద్య ఉంటుంది మనసులో ఇంకొక ఆయన ఉన్నారు చాలా అద్భుతంగా చదువుకున్నారు ఒక పది మందికి ఆయన చదువు చెప్తే మన దేశానికి ఖచ్చితంగా మంచిదే కదా కానీ ఆయన ఎవరికీ చదువు చెప్పరు ఇలా ఒక వ్యక్తి జాతకంలో యోగాలు లేకపోయినా పర్లేదు కానీ దోషాలు ఉండకూడదు ముఖ్యంగా గ్రహాలు నీచ ఉండ ఉండడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ అనేది ఇస్తుంది మీరు అన్నట్టు వ్యాపారం లేదు ఒక సినీ రంగంలో ఒక ఒక సినిమా హిట్ అవుతుంది నెక్స్ట్ నాలుగు ఫ్లాపులు పడతాయి కంటిన్యూగా పదేళ్ళు ఏకచిత్రాధిపత్యం చేయలేడా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు బట్ ఇప్పుడు శుభంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఒక గ్రహం మేషలగ్నం తీసుకుందాం మేషలగ్నానికి కుజుడు లగ్న అష్టమాధిపతి కుజుడు బాగున్నాడు కానీ ఆ లగ్నానికి యోగకారకుడైనటువంటి రవి నీచస్థానంలో ఉన్నాడు అలాగే ఇప్పుడు ఈ సినీ రంగం అనుకుందాం ది ఈ మేషలగ్నానికి ధనాధిపతి మేషలగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు కూడా నీచలో ఉన్నాడు అనుకోండి ఓకే ప్రయోజనం ఉండదు పేరు ప్రఖ్యాతలు ఉండవు లేదంటే అతనికి ఎంత విద్య ఉన్నా లేదా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ రాణించకపోవటం అది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఎనీ రంగం ఏ గ్రహమైనా నీచ పట్టకుండా ఉండాలి జాతకంలో నేను ఫస్ట్ ఏం చూస్తానంటే తొమ్మిది గ్రహాల్లో ఏదైనా నీచబట్టిందన్నది చూస్తాను ఓకే అవి లేవనుకోండి తర్వాత యోగాలకు వెళ్తాను తర్వాత దశలు ఇలా మనము ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసి క్లియర్గా చూసుకుంటే అతనికి ఎప్పుడు యోగం ఉంది ఏ రంగంలో రాణిస్తాడు అతనికి ఈ దోషాలు పోవాలంటే ఏం చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దోషాలు సంభవించాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు కలిసి రావట్లేదు అన్న పాయింట్కి ఆన్సర్ దొరుకుతుంది కన్ఫర్మ్ ఎదుగుదల లేకపోవడానికి కారణము ఆ గ్రహాల యొక్క దోషాలే కన్ఫర్మ్ చీటికి మాటికి చిన్నదానికి చిన్న స్థలం గోడ పిట్ట గోడ అసలు కాదేది కవిత కనర్హం అన్నట్టు ప్రతిదీ కోర్టు కేసే ఇప్పుడు అసలు ఈ కోర్టు కేసులు లేకుండా కోర్టు కేసులు రాకుండా ఈ ఈ వైపు వీళ్ళకు ఉపయోగం లాయర్లే లాయర్లే కదా ఇప్పుడు ఒక గంటకి లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు తీసుకుని లాయర్లు కూడా వచ్చారు అయితే సార్ ఇక్కడ మనకు ఆలోచన అనేది ఉండాలి ఓకే ఇప్పుడు నేను వంద చెప్తాను ఏదైనా నీ పరిధిలో ఉన్నదే నువ్వు చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అవుదామనే ఆలోచన ఎవరికీ లేదు మనం అసలు అది మర్చిపోతున్నాం అదొక పదం ఉందన్న విషయం దీనికి విరుగుడు ఏంటి అన్నదేగా మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ కాంప్రమైజ్ అవ్వటమే పెద్ద విరుగుడు లాయర్లు కూడా లాస్ట్కు నైంటీ పర్సెంట్ అదే చేస్తారు సార్ మీరు ఒక ఆలోచన మర్చిపోతారు టూ థౌజండ్ త్రీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం ఆ కేసు టూ థౌజండ్ నైన్ దాకా ఉంటే లాస్ట్కి మళ్ళీ ఏమవుతుంది కాంప్రమైజ్ అవుతుంది కంపల్సరీగా ఎక్కువ శాతం అన్ని అలా అవ్వవు అన్ని కేసులు అలా అవవు డెబ్బై శాతం డెబ్బై శాతం కన్ఫామ్ అవుతాయి మరి అదేదో టూ థౌజండ్ త్రీలోనే చేసుకుంటే ్రహ్మాండం నీకు ఎన్ని ఫీజులు తప్పుతాయి ఎంత టెన్షన్ తప్పుతుంది ఎంతమందికి ఎన్ని మాటలు చెప్పేవి తప్పిపోతాయి కోట్ల చుట్టూ తిరగడం తప్పిపోతుంది ఒక నా సామెతగా ఉంటుంది కదండి గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట ఓడిపోయిన వాడు కోర్టులోనే ఏడుస్తాడంట భలే చెప్పారు అవును అయితే ఇక్కడ ఒకటే శ్రీనివాస్ గారు ఏదైనా సరే మీరు అన్నట్టు ఇతరులు బ్రతకడానికి తప్ప నీకు నో యూజ్ పనికిరాదు రెండవది చిన్న చిన్న వాటికి కేసులు పోలీసులు అంటే అసలు మీరు కొన్ని పోలీస్ స్టేషన్లలో పాపం సిఏగా ఉన్నవాళ్ళు ఎస్ఐగా పనిచేస్తున్న వాళ్ళు రైటర్గా పనిచేస్తున్న వాళ్ళు కానిస్టేబుల్స్ అసలు గంట సేపు కూడా రెస్ట్ లేకుండా అవునండి అవును ఎన్ని కేసుల్లో తెలుసా అండి అసలు మన కోర్టులు పోలీస్ స్టేషన్లు సరిపో సరిపో అద్దె ఇవ్వలేదని కేసు రెండు టెనెంట్ ఏమో ఇంకో ఓనర్ మీద కేసు ఇంకొకటన్ సో అసలు ఎన్ని ఒకటి కాదు రెండు కాదు డబ్బు గురించి ఆస్తుల గురించి లేదంటే ఈ వస్తువు పోయిందనో మా అమ్మాయిని ఇష్టపడ్డాడనో ఎన్నో రకాలు మ్యాండటరీ మస్ట్ అండ్ షుడ్ అయితేనే మనము కేసు పెట్టాలి అన్న ఆలోచన లేదు ఒక చిన్న గొడవ అయితే ఇద్దరు గొడవ పడితే వెళ్ళిపోయి కేసు పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపాన్ని తగ్గించుకోవాలి కాంప్రమైజ్ అయ్యే ఆలోచించ చాలా చాలా బాగుంటుంది సార్ కాంప్రమైజ్ అన్న వర్డ్ ఎంత కాపాడుతుందంటే మనిషిని అసలు అది చాలా చాలా బాగుంటుంది చాలా మీరు ఎప్పుడైతే ఆ రుచి మరిగారో దానికి మీ లైఫ్ అద్భుతం మహా అద్భుతం సరే కోపం అంటే నీకు రాదా నాకు రాదా అనుకోవచ్చు మనం ఈ కాంప్రమైజ్ అనే వర్డ్ మాత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు